నిర్మల్ జిల్లా అభివృద్ధికి అధికారులు కష్టపడి పనిచేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. మంత్రితో పాటు జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 1 నుండి 9 ఆపై తరగతులను ప్రారంభిస్తున్నందున పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. మార్కెటింగ్, వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్యం, పని ప్రణాళిక తదితర శాఖలపై సమావేశంలో చర్చించారు. మనం హార్ట్అటాక్ ముందు చెప్పడానికి లేదు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ చేయాలి. కలెక్టర్ గారు మిగతా డిఎంఐడిఎక్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి గ్రామాలలో ఇప్పుడు ఆశా వర్కర్లు వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళకి పనిచేస్తూ ఉన్నారు. ట్రీట్మెంట్స్ లేడిని మనము హాస్పిటల్లో అంబులెన్స్లో పంపడము ఎంత కూడా జరుగుతూ ఉంది. మీరు మధ్యాహ్నం ఉన్నటువంటి హాస్పిటల్ ఎవరు కూడా పోస్ట్గా తీసుకోవడం లేదు. ఎవరన్నా మేము నా డబ్బు పెట్టి మేము చేయించుకుంటామనే వాళ్ళే పోవడం జరుగుతుంది తప్ప మీరు ఎవరికైతే బెనిఫిట్ వచ్చేది కేసీఆర్ కిట్ కానీ బేబీ కుడితే ఆడపిల్ల 13,000 12,000 ఇటువంటి దాంట్లో లేనటువంటి వాళ్ళే మీ హాస్పిటల్కి వస్తున్నాము ఎక్కువ. దానికి ఇస్తామంటే చూద్దాం, దాని విషయంలో మాట్లాడి కలెక్టర్ గారికి ఆ విధంగా ఉంటే తప్పకుండా ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు అందరూ చూసి మరి నేచురల్గా తెలియడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడక్కడ మనం ఏదైతే హైదరాబాద్లో ఫెర్నాండిస్ హాస్పిటల్ అంటే ప్రతి ఒక్కరు తెలుసు, అక్కడ ఎటువంటి సిజిఆర్ అని లేకుండానే డెలివరీస్ అవుతాయి. బహుశా నాకు తెలిసినప్పుడు సిద్ధిపేట కూడా గజవేలు అనుకుంటే ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. బాగా మంది ఈ విధంగా ఎన్ని 10 రోజులు బాగా చేయించి ఎక్సర్సైజ్ చేయించి అన్ని రకాలుగా ప్రోత్సాహించి చేస్తూ ఉన్నారు. మనం కూడా చేద్దాం, ఏదైనా ఉంటే భవిష్యత్తులో ఖర్చు తక్కువ కావడానికి కానీ వాళ్ళు పుట్టబోయే బిడ్డే తల్లి క్షేమం కూడా అని చెప్తున్నది అక్కడక్కడ సరిపోతుందని చెప్పి